आंध्र प्रदेश రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సంస్థాగత పునాదులు బలంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద భవనాలు నిర్మించుకొని శాశ్వతంగా పాతుకుపోయిన పార్టీ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీలు రెండు వీళ్ళకు పోటీగా జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే ఓటింగ్ పెంచుకొని క్షేత్ర స్థాయిలో బలోపేతం అవుతున్న పార్టీ ఈ మూడు పార్టీలకు కూడా తెర వెనక ఒక సామాజిక కోణంలో చూసుకుంటే టీడీపీ అంటే కమ్మ సామాజిక వర్గం వైసీపీ అంటే రెడ్డి సామాజిక వర్గం జనసేన అంటే కాపు సామాజిక వర్గం అనే భావన ఉంది ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం సామాజిక కోణంలో చూస్తే ఈ మూడు పార్టీలకు మూడు సామాజిక వర్గాలు ఉన్నట్టే సో అది ఓపెన్ సీక్రెట్ సో మరి రాష్ట్రంలో నాలుగో పార్టీకి అవకాశం ఉందా లేదా ఒకవేళ నాలుగో పార్టీ వస్తే ప్రజలు ఏమైనా ఓట్లు వేస్తారా వేయరా సామాజిక కోణంలోనే ఆలోచిస్తున్న కమ్మ కాపు రెడ్డికి ప్రత్యామ్నాయంగా భారీ స్థాయిలో ఓట్ బ్యాంక్ ఉన్న బీసీల నుంచి ఒక కొత్త పార్టీ వస్తే రాజకీయంగా నిలదొక్కుకునే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా కొంచెం చర్చనీయ అంశాలు సో ఇప్పుడు రాష్ట్రంలో ఒక పొలిటికల్ వాక్యూమ్ అంటే రాజకీయంగా ఒక అనిశ్చితి ఒక రకమైన అస్థిరత ఉంది ప్రస్తుతం అధికార పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉంది ప్రతిపక్ష పార్టీలకు అంత సానుకూలత లేదు చాలా వర్గాలు అధికార పార్టీ పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నాయి కానీ ప్రతిపక్ష పార్టీలను నమ్మే పరిస్థితి లేదు మరి ఈ సందర్భాన్ని ఈ అనిశ్చితిని అస్థిరతను ఈ అవకాశాన్ని వాడుకోవడానికి ఒక కొత్త పార్టీ పుట్టబోతోంది అనేది తాజాగా కొన్ని నెలల నుంచి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనేది మనం పక్కన పెడితే ఒక ప్రయత్నం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తప్పబోతోంది అని మనం చెప్పుకోవచ్చు అసలు ఆ ప్రయత్నం ఏంటి ఆ పార్టీ ఏంటి అనేది మనం కొంచెం డెప్త్గా చూద్దాం రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా ఓటింగ్ ఒకసారి సింపుల్గా చెప్పుకుంటే కాపు సామాజిక వర్గం ఓట్లు సుమారుగా 15% ఉన్నాయి 15% కాపు సామాజిక వర్గం ఉన్న చోట్ల వీళ్ళు దాదాపుగా ఒక 45 నుంచి 50 నియోజకవర్గాల్లో గెలుపు వాటములను నియంత్రించాయి గెలుపు వాటములను శాసించేస్తాయి అలాగే కమ్మ సామాజిక వర్గం ఓట్లు 4.1% ఉన్నాయి 4.1% ఓట్లు ఉన్నాయి ఒక 30 నుంచి 35 నియోజకవర్గాలతో పూర్తిగా రాజకీయ ఆధిపత్యం కమ్మ సామాజిక వర్గం అలాగే రెడ్డి సామాజిక వర్గం 6% ఓట్లు ఉన్నాయి రాష్ట్రంలో సో వీళ్ళు కూడా ఒక 40కి పైగా నియోజకవర్గాల్లో రాజకీయ ఆధిపత్యం పెత్తనం చేసే అవకాశం ఉంది అలాగే ఈ కమ్యూనిటీస్ కాకుండా బ్రాహ్మణ సామాజిక వర్గం ఒక 2.8% ఆర్యవైశ్యులు ఒక 2.7% వెలమ ఇక అంటే నేను ఇక్కడ కాపు అంటే కాపు ప్లస్ బలిజ ప్లస్ తెలగ మూడు కలిపే రాశాను 15 నుంచి 16% ఉంటారు మూడు కమ్యూనిటీస్ కలిపి తూర్పు కాపు కలపల తూర్పు కాపు ఇతర 300 కాపు అవేమి కలపల తూర్పు కాపు బీసీల కిందకు వస్తుంది కాబట్టి నేను కలపట్ల సో 15 నుంచి 16% ఉంటారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే బీసీ వర్గాలు ఓన్లీ బీసీ వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 96 అంటారు కొంతమంది 130 అంటారు కొంతమంది 150 అంటారు కొంతమంది ఎన్ని లక్ష అయినా కావచ్చు బీసీల్లో ఉపకులాలన్నీ కలుపుకుంటే 48.6% ఓటింగ్ అయితే ఉంది దాదాపుగా సగం పర్సంటేజ్ బీసీల ఓట్ బ్యాంక్ ఈ రాష్ట్రంలో బీసీలే ఈ రాష్ట్ర ఓట్ బ్యాంకులో బీసీలదే పాత్ర 48.6% అలాగే ఎస్సీలు సుమారుగా 17 నుంచి 18% ఉన్నారు ముస్లిమ్స్ ఒక 6% వరకు ఉన్నారు సో ఇప్పటి వరకు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పాటైనప్పటి నుంచి కూడా పెత్తనమంతా కూడా ఎక్కువగా ఈ రెండు వర్గాలే మొదటి నుంచి కూడా సో ఇప్పటి వరకు రాజ్యాధికారం బీసీలకు అనేది రాలేదు సో అందుకే బీసీలకు రాజ్యాధికారం బీసీల చేతిలోకి పెత్తనం ఆధిపత్యం రావాలి అనే నినాదంతో బీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ మైనారిటీ ఈ కాంబినేషన్లో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి బ్యాక్గ్రౌండ్ మరి బీజేపీ ఉందో లేదో నాకైతే క్లారిటీ లేదు కానీ బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గానికి చెందిన బోడే రామచంద్ర యాదవ్ గారు అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మనం ఇంతకుముందు బ్రేక్ చేసాం ఇదే విషయాన్ని మనం బ్రేక్ చేసాం సో ఏప్రిల్ నెలాఖరున కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది ఆ పార్టీ జెండా అజెండా అవన్నీ మనం పూర్తిగా చెప్పలేం కానీ అజెండా అయితే మాత్రం కేవలం ఈ కమ్యూనిటీస్కి వ్యతిరేకంగా యాంటీ
కమ్మ యాంటీ కాపు యాంటీ రెడ్డి తీసుకొచ్చి బీసీ సెంటిమెంట్ ఎస్సీ సెంటిమెంట్ ముస్లిం మైనారిటీ ఈ వర్గాలన్నింటినీ కూడా ఏకతాటి పైకి తీసుకొచ్చి వాళ్ళకు అధికారం చేపట్టే విధంగా దాదాపుగా ఒక 100కి పైగా నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ పార్టీ అయితే రాబోతోంది అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే అవకాశం ఎలా ఉంటుంది ఈ పార్టీకి అనేది అప్పుడే మనం డిసైడ్ చేయాలి. బీసీలో కొంత ఐక్యత అయితే లేదు. ఇప్పుడు ఈ పార్టీ వీళ్ళు ఓట్ బ్యాంక్ తక్కువగా ఉన్న పెత్తనం చేతిలో ఉండడానికి కారణం ఏమిటి? ఆర్థికంగా పుష్టిగా ఉండడం, అలాగే చైతన్యం అవగాహన ఎక్కువ ఉండడం, అక్షరాస్యత ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా కారణం. బీసీలు 48.6% ఉన్నా సరే అధికారం పెత్తనం ఆధిపత్యంలోకి రాకపోవడానికి కారణం ఏంటి? వెనుకబాటుతనం కొంత, అలాగే నిరక్షరాస్యత, పేదరికం, ఇవన్నీ కూడా మొదటి నుంచి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా బీసీల్లో తగ్గుతుంది, అక్షరాస్యత పెరుగుతుంది, ఆర్థిక చైతన్యం పెరుగుతోంది, సామాజిక చైతన్యం పెరుగుతోంది, ఇతర సామాజిక వర్గాలతో పోటా పోటీగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు రాజకీయంగా కూడా అవకాశం కోరుకోవడంలో తప్పు లేదు. మరి అవకాశం ఇవ్వడానికి బీసీలు అందరూ కలిసి పనిచేస్తారా లేదా అనేది ఒక ఇంపార్టెంట్. ఎందుకంటే బీసీల్లో ఉపకులాలు చాలా ఉపకులాలు ఉన్నాయి. అందులో యాదవ ఓట్ బ్యాంక్ ఒక 6% ఉండొచ్చు, తర్వాత రజక, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, దేవాంగ, రకరకాల కమ్యూనిటీస్ ఉన్నాయి. అలా బీసీల గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ బీసీల్లో ఉపకులాలను తీసుకొచ్చి వాటికి కార్పొరేషన్లు పెట్టడం ద్వారా బీసీలను కూడా విభజించిన ఘనత ఇప్పుడు ప్రభుత్వానికే దక్కుద్ది. గతంలో వరకు బీసీలను కుల వృత్తుల వారీగా మాత్రమే విభజించారు, కానీ ఇప్పుడు కార్పొరేషన్ల పేరుతో విభజించేసి ఒక రకమైన చీలికి తీసుకొచ్చిన ఘనత ఇండైరెక్ట్గా ఈ బీసీ ఉపకులాలను చీలికి తీసుకొచ్చిన ఘనత ఇప్పుడు ప్రభుత్వానికి దక్కుద్ది. అది ఒక లాంగ్ స్ట్రాటజీతో, ఒక లాంగ్ ప్లాన్తో ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పడ్డాయని నేను అనుకుంటున్నా. దానివలన ఐక్యత పోతుందని నేను అనుకుంటున్నా. గతంలో బీసీ కార్పొరేషన్లు మాత్రమే ఉండేవి, బీసీలు అందరికీ కలిపి కార్పొరేషన్లు ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం ఏ కులానికి ఆ కులం కార్పొరేషన్ అయిపోయింది. దానివలన బీసీల్లో కూడా విభజన వచ్చేసింది అన్నమాట. సో మరి ఈ కొత్త పార్టీ ప్రణాళికలు ఏంటి అనేది మనం అప్పుడే చెప్పలేం, కానీ కొంచెం టైం పడుద్ది. అయితే కొత్త పార్టీ రావడం ఖాయం, రాష్ట్రంలో రాజకీయంగా ఒక సీరియస్ పోటీ జరపడం అయితే ఖాయం. దాని వెనుక ఎవరున్నారు, ఇంకెవరైనా రాజకీయ పార్టీ ప్లానింగ్లో భాగంగా వస్తోందా, లేదంటే కేవలం బీసీల్లో చైతన్యం తీసుకురావడానికి, కథలకు తీసుకురావడానికి ఒక ఆశయంతో వస్తోందా అనేది ఆ పార్టీ జెండా అజెండా చూసి మనం ఆలోచించవచ్చు. వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు చెప్తాం.